फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेक अदे विधि मैं चैनल ने सब्सक्राइब चेक दिन पक्न बेल आइकन टैप आल पैन टैप आल नोटिफिकेशन अदे विधि कमेंट सेक्शन लो दिस वीडियो इज ऑसम टाइप फ्रेंड्स। सो हाय फ्रेंड्स ना पेरु गणेश चूस्तुन्नारु केजी एंटरटेनमेंट यूट्यूब चैनल। फ्रेंड्स अप्पुडप्पुडु मन यॊक्क मोबाइल नि एवरु पड़ते वाळ्ळु दोंगलु आटोमेटिकगा मन मार्केट के मार्केट के वेल्लिनप्पुडु कावच्चु लेदा एक्कडैना रद्दीगा उन्न प्रदेशंलो आटोमेटिकगा दोंगलु मन यॊक्क मोबाइल नि कोट्टेस्तू उंटारु। वाट मन मोबाइल नि ओक्कसारी कोट्टेसिन तर्वात मनं रिकवर चेयालि अंटे मात्रं चाला कष्टं अवुतुंदि। मोर देन मनकु 5% चांस मात्रमे उंटुंदि। अला काकुंडा नेनु ओक अद्भुतमैन सीक्रेट ट्रिक नि परिचयं चेसानु। दीनि द्वारा इंका ओकवेळ मी यॊक्क मोबाइल పోయిందనుకోండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ దొంగని మీరే పట్టుకోవచ్చు। పైగా మీకు సలాం కొట్టి మీ యొక్క మొబైల్ మీకు ఇచ్చాల్సింది। ఆ రేంజ్ లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట। కాకపోతే మీరు చేయాల్సిందే లేదు। జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేచ్చండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్। చూసినప్పుడు ఒక లైక్ అనేచ్చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। फ्रेंड्स इकते नो ट्रिक पे एवरना सर मोबाइल दंगल कोटेन तरह एवरना सर लाकसारी अनलाकान ट्रई चारको वाले एक्डी ट्रई चार वाल संबंधी फोटो कावच्छ लोकेशन कावच्छ अभी डैरक्ट मैं मेल ईडी के अच्छे वन अभी पासीबलो स्टेप बै स्टेप प्रासेस मोतम चूंसा चूँगी मुझे दीन कोसम चेस्ट चूस्त वीडियो टाइटल ऐप लिंक अच्छे मुझे चिन्ह अप्लीकेशन मोबाइल में इंस्टा ओपन चुस्वा అప్లికేషన్ ఓన్లీ ఫర్ మీకు డిస్క్రిప్షన్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది। ఎక్కడైతే దొరకదన్నమాట ఇక్కడ మీకు యాక్టివేట్ నో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది। ముందుగా ఈ అప్లికేషన్ ని మీ యొక్క డివైస్ అడ్మిన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట। ఇన్ కేస్ ఈ అడ్మిన్ పర్మిషన్ ని ఎలా క్యాన్సిల్ చేయాలో కూడా మీకు చూపిస్తాను। కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి। ఇక్కడ చూసుకోవచ్చు నేను డివైస్ అడ్మిన్ పర్మిషన్ అయితే ఇస్తున్నాను। ఇలా మనం డివైస్ అడ్మిన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈ అప్లికేషన్ ని ఎవరు కూడా అన్ఇన్స్టాల్ కూడా చేయలేరన్నమాట। అందుగురించే ఈ డివైస్ అథెంటికేషన్ మనం ఇవ్వడం నెక్స్ట్ స్టెప్ లో మీరు ఇక్కడ లాగిన్ అటెంప్ట్స్ ఆప్షన్ ఉంటుందన్నమాట। ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఒక్కసారి ట్రై చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఫోటోతో పాటుగా మనకు లొకేషన్ కూడా డైరెక్ట్ మన యొక్క మెయిల్ ఐడికి రావాలి। కాబట్టి మీరు వన్ అటెంప్ట్ మాత్రమే సెలెక్ట్ చేయండి। నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మీకు లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుందన్నమాట। దీని బ్రౌన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు అలో ఇన్ సెట్టింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది। అలో ఆల్ ది టైం ఆప్షన్ మీద క్లిక్ చేయండి। తర్వాత మనకు లొకేషన్ పర్మిషన్ అయితే ఆన్ అయిపోవడం జరుగుతుందన్నమాట। ఎందుకంటే లొకేషన్ పర్మిషన్ ఇస్తేనే మనకు లొకేషన్ అనేది సెండ్ అనేది చేస్తుంది మన మెయిల్ ఐడికి। కాబట్టి లొకేషన్ పర్మిషన్ ని మనం గ్రాంటెడ్ అలోనే చేయవలసి ఉంటుంది। తర్వాత మన మెయిల్ ఐడి ఇన్ కేస్ మనకు మొబైల్ పోయిన తర్వాత మనకు దేనికి అలర్ట్ రావాలంటే సో ఇన్ సో మెయిల్ ఐడికి రావాలి అన్నట్టుగా మనకు సంబంధించిన మెయిల్ ఐడిని మనం ఇక్కడ నుంచి అథెంటికేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। ఇక్కడ చూసుకోవచ్చు నేను యాక్టివేట్ అనేది చేసుకోవడం జరిగింది। ఇప్పుడు చూసుకోవచ్చు నా మెయిల్ ఐడి తో ఎవరైనా సరే ఇప్పుడు నా యొక్క మొబైల్ తీసుకొని తర్వాత ఎవరైనా ర్యాంగ్ అటెంప్ట్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఫోటోతో పాటుగా వాళ్ళకి సంబంధించిన టోటల్ డీటెయల్స్ ఇక్కడ నుంచి అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేస్తుందన్నమాట। వన్స్ మీరు ఈ విధంగా ఆల్ సెటప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ట్రై నో ఆప్షన్ కనిపిస్తుంటుంది। లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను ర్యాంగ్ అటెంప్ట్ చేస్తాను చూడండి। వన్ టైం చేయడం జరిగింది, టూ టైమ్స్ కూడా చేయడం జరిగింది। ఇప్పుడు నేను రియల్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను। ఎంటర్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నేను ఎన్నిసార్లు అయితే ట్రై చేయడం జరిగింది చూసుకోవచ్చు। ఇలా మనకు ఆటోమేటిక్ గా ఎవరు ట్రై చేయడం జరిగింది, ఎప్పుడు ట్రై చేయడం జరిగింది అనేది మొత్తం డీటెయిల్స్ మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయితే వచ్చేస్తుందన్నమాట। లైక్ దిస్ మీరు చూసుకోవచ్చు। ఇలా కాకుండా ఈ మొబైల్ మనకు పోతుంది కాబట్టి మనం మెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఆ మెయిల్ ఐడి మనం ఏం చేస్తారంటే సేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ తో మనం ఇంకొక మొబైల్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట। వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన మెయిల్ ఐడికి ఆటోమేటిక్ గా మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట। ఓపెన్ చేసిన తర్వాత మీరు సేమ్ మెయిల్ ఐడి తో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట। అలాంటప్పుడే మనకి ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన ట్రై ప్యాడ్ తో పాటుగా ఇక్కడ చూడండి ఇప్పుడే మనము లాగిన్ అయిన ఆల్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు। ఏ లొకేషన్ నుంచి ఆ క్యాండిడేట్ ట్రై చేయడం జరిగింది, అతనికి సంబంధించిన ఫోటో కావచ్చు, మీరు డైరెక్ట్ మీరు వేరే మొబైల్ లో సేమ్ మెయిల్ ఐడి తో లాగిన్ అయ్యి సింపుల్ గా మీరు ఓపెన్ గూగుల్ మ్యాప్స్ నా ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీ యొక్క సరౌండింగ్ లో ఆ మొబైల్ ఉంటుంది। కాబట్టి ఎత్తుకెళ్ళిన దొంగ మీరు ఈజీగా ఈ విధంగా మీరు డైరెక్షన్ నా క్లిక్ చేసి డైరెక్ట్ విత్ ఇన్ 5 సెకండ్స్ లో మీకు సంబంధించిన మొబైల్ ని మీరే హ్యాండ్ ఓవర్ అనే చేసుకోవచ్చు అన్నమాట। ఈ రేంజ్ లో ఈ సెక్యూరిటీ అప్లికేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది। చాలా మంది అనుకుంటూ ఉంటారు మొబైల్ తర్వాత పోయిన తర్వాత ఏం చేయలేము, పోక ముందే మనం అలర్ట్ గా ఉండాలి। కాబట్టి మొబైల్ వాడే ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ ని మాత్రం కంపల్సరీ మీ యొక్క మొబైల్ లో మీరు యూజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ లో మాత్రమే లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్। థాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్।